తన సినిమాల గురించి పబ్లిక్ టాక్ మీడియా అటెన్షన్ను సజీవంగా ఉంచుకోవడంలో రాజమౌళి చాలా సిద్ధహస్తుడు. మిగతా వాళ్ళు చేసే చాలా భారీ బడ్జెట్లు అవన్నీ పబ్లిసిటీ బడ్జెట్ కొంచెం తక్కువగానే ఉంచుతూనే అంతకు మించిన ప్రచారం తీసుకురాగలిగిన వ్యూహం ఆయనకు ఉంటుంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నటిస్తున్నటువంటి ఆర్ఆర్ఆర్ గురించి చాలా టాక్ నడుస్తుంది, మధ్యలో ఆగిపోయింది, మళ్ళీ మొదలవుతుంది అన్నారు. అయిందో లేదో ఖచ్చితంగా తెలియదు, కానీ ఆ దిశలో ఉంది. ఆగినా సాగినా దాని మీద టాక్ ఉంటుంది, ఉండడం సహజం కూడా గతంలో సాధించిన విజయాలు అందించిన చిత్రాలను బట్టి. కొమరం భీము అల్లు సీతారామరాజు నిజంగా కలుసుకున్నారో లేదో తెలియదు, కానీ ఒక చరిత్రతో ముడిపడిన చారిత్రక పాత్రలతో అల్లబడిన కాల్పనిక కథ ఇది అనేది ఆయన స్పష్టంగా చెప్పారు. దర్శకులకు సృజన ఉంటుంది, స్వేచ్ఛ కూడా ఉంటుంది, కానీ చరిత్ర అన్నప్పుడు కొంత విధేయంగా ఉండే బాధ్యత కూడా ఒకటి ఉంటుంది. ఆ పాత్రలు వాళ్ళ హుందాతనం దాన్ని కాపాడడం అవన్నీ చేస్తారని మనం భావించవచ్చు. కాల్పనికత కూడా కొంత ఉండొచ్చు, మరీ ఎక్కువ అయితే కూడా అప్పుడు చరిత్ర గురించిన భావన చెదిరిపోతుంది. ఇవన్నీ అలా కాకుండా నేను ఈ మధ్య ఒక వార్త చదివాను, అంటే కథానాయకగా ఎవరు ఉంటారు అనే ఇవన్నీ ఎంపికలు వచ్చినప్పుడు రెండు మూడు పేర్లు వచ్చాయి. సీత పాత్రకు పలానా వాళ్ళని తీసుకున్నారు. ఈ సీత పాత్ర చాలా ఇక నాయక పాత్ర చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది సీత అనుకుంటాను. నాయక ఉభయ ఇద్దరు నాయకుల మధ్య కూడా ఆ పాత్ర చాలా కీలక పాత్ర వహిస్తుంది అన్నది ఆ వార్త నేను చదివింది. ఇది నాకు కొంచెం ఆశ్చర్యం ఆసక్తి కలిగించాయి. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు జీవితంలోనే సీత పాత్ర ఉందా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఎక్కువ మంది చరిత్రకారులు సమకాలీకులు నేను వాళ్ళలో కొంతమందితో మాట్లాడాను, సీత పాత్ర కల్పితమని వాళ్ళు గట్టిగా భావిస్తారు. కృష్ణ సినిమాలో కూడా దాన్ని పెట్ట ఆ పాత్రను పెట్టినందుకు వాళ్ళకు పెద్ద మెంగుడు పాడని వాళ్ళు ఉన్నారు. కానీ ఆ సినిమాలో చాలా జాగ్రత్తగా ముందే ఆ పాత్రను పరిమితం చేసి పాట వస్తాడు నారాజు ఈరోజు ఒకసారి మాట్లాడు కలుసుకోవడం అవి చాలా గొప్పగా ఉంటాయి. నేను నిస్సందేహంగా అది మంచి పాట, మంచి పాత్రగా కూడా ఉదాత్తంగా కూడా మలచారు రామరాజు సీతారామరాజు అయ్యారు అని. అంటే కానీ చాలా పరిమితంగా పెట్టారు. అంటే అసలు అల్లూరి సీతారామరాజులోనే చాలా పరిమితంగా ఉన్న పాత్ర ఇక్కడ నిజంగా ఆ పాత్ర చాలా కీలకంగా మారుతుందన్నప్పుడు కొంచెం ఆలోచన కలిగింది. అందులో కూడా అంటే వీళ్ళిద్దరు కలుసుకోవడమే ఒక ఊహ, ఈ ఊహలో మళ్ళీ ఇంకొక అస్పష్ట అనిశ్చిత పాత్రను తీసుకొని తన చుట్టూ అలితే, మామూలు కథ అలితే వేరే విషయం, పౌరాణిక సినిమాలు ఏదైనా చేయొచ్చు, జానపద చిత్రాలు ఏదైనా చేయొచ్చు, సోషియో ఫ్యాంటసీస్ అని జగదేక వీరుడు అతిలోక సుందర్ లాంటి సినిమాలు తీస్తే ఏదైనా చేయొచ్చు, కానీ చారిత్రక వ్యక్తులను తీసుకొని వాళ్ళ మీద కొంత కల్పన చేసినప్పుడు కొన్ని పరిమితులు కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, కొన్ని అంచనాలు. చరిత్ర చారిత్రక వ్యక్తి కానీ అవునో కాదో తెలియని స్పష్టంగా లేని ఒక సీతను తీసుకొని వచ్చి మళ్ళీ ఇద్దరి మధ్యలో కూడా ఆమెను ముఖ్య పాత్రధారిగా పెట్టడం అనే ఈ కథ నిజమైతే అనే నేను చదివిన వార్త నిజమైతే మటుకు కొంచెం ఆలోచించాల్సిందే. అంటే చరిత్ర కథ చిత్రాల్లో స్వేచ్ఛ తీసుకోవచ్చాము, కానీ అది మరి చరిత్ర వాస్తవాలకు భిన్నమైన స్వేచ్ఛ తీసుకోకూడదు. ఫ్యాంటసీ అనుకోండి అది వేరు, లేదు బాహుబలి లాంటి కాల్పనిక కథ, కథ మొత్తం కల్పనే కాబట్టి ఏదైనా చేయొచ్చు. ఇక్కడ వాస్తవము కల్పన కలగాపులగం కలిపేస్తున్నప్పుడు కొన్ని గీతలు అవసరమేమో అనిపిస్తుంది. ఇదేమీ మనం ఎవరి మీద విమర్శ కాదు, లేకపోతే అసలు సినిమా రాకుండానే మీరు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు కొంతమంది అంటుంటారు. చరిత్ర అంటున్నారు కాబట్టి ఆ వ్యక్తులు తెలుసు కాబట్టి మనమేమి కొంతమంది లాగా అసహనంతో ఇలా చేయకూడదు అలా చేయకూడదు అనేమి అనడం లేదు. కానీ ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అల్లూరి సీతారామరాజు సినిమా అప్పుడే వచ్చిన ఈ విమర్శ ఇప్పుడు దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారా కల్పనను అన్నది ఇక్కడ
ప్రశ్న